హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిటబుల్గా ఉన్నారా? ఒక ఫినాన్షియల్ ఇయర్లో ప్రాఫిట్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో అది 15% ఆర్ 20% వరకు ఉండొచ్చు. అయితే నా పర్సనల్ పోర్ట్ఫోలియోని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో నాకు వచ్చిన ప్రాఫిట్కి కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాలి. కానీ ఆ ట్యాక్స్ని తగ్గించుకునే విధంగా, ఆల్మోస్ట్ జీరోకి తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్యాక్స్ సేవింగ్ ఐడియాస్ అనేవి ప్రతి ఒక్క సాలరీడ్ ఎంప్లాయీకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. మీ ఇన్కమ్ 4 lakhs ఉన్నా, 7 lakhs ఉన్నా, 11 lakhs ఉన్నా లేదా 16 lakhs ఉన్నా, మీ సాలరీ ఎంత అన్న విషయంతో సంబంధం లేకుండా షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కి, ఎఫ్ఎన్ఓకి అండ్ అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో వచ్చిన ప్రాఫిట్స్ కి ట్యాక్స్ ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా పర్సనల్ గా నేను ఒక సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే 30% స్లాబ్ రేట్ లో నేను ఉంటాను. సో నా ఇన్కమ్ కంటే అదనంగా నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే స్వింగ్ ట్రేడింగ్ చేయడం ద్వారా నాకు వచ్చిన అమౌంట్ దాదాపుగా 2 lakhs వరకు ఉంది. అండ్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్ బ్రోకరేజెస్ 70,000 rupees దాకా నేను ప్రాఫిటబుల్ గా ఉన్నాను. అండ్ లాంగ్ టర్మ్ లో నేను చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కొన్ని సెల్లింగ్స్ చేసినా కూడా నాకు ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 0 వరకు ఉంది. అయితే ఇలాంటి కండిషన్ లో స్వింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు ఈ ఇయర్ లో నాకు 2 lakhs ప్రాఫిట్ లో ఉన్నాను కాబట్టి దాదాపుగా 30,000 rupees నేను ట్యాక్స్ పే చేయాలి. అయితే 30,000 rupees కేవలం ట్యాక్స్ పే చేయకుండా బెటర్ గా ఏదైనా సొల్యూషన్ ఉందా అని నేను చూసుకుంటున్నప్పుడు, ఎవ్రీ మంత్ నేను లాంగ్ టర్మ్ లో కొన్ని స్టాక్స్ బై చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తూ ఉంటాను. అయితే ఏవైతే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ నేను 1 April 2022 తర్వాత నేను బై చేశానో, అవి గనక నేను మార్చ్ ఎండ్ లోపు అమ్మితే అవి షార్ట్ టర్మ్ లోకి వెళ్తాయి. అంటే అదే ఫినాన్షియల్ ఇయర్ లో కొన్ని అమ్ముతున్నాం కాబట్టి ఒక స్వింగ్ ట్రేడింగ్ లాగానే అవుతుంది. కాబట్టి నేను 1 April తర్వాత కొన్న లాస్ మేకింగ్ స్టాక్స్ ని కానీ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కానీ సెల్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో అలా సెల్ చేయడం ద్వారా నాకు కేవలం 70,000 మాత్రమే లాస్ కనపడుతూ ఉంది. బట్ ఓవరాల్ గా నాకు 2 lakh ప్రాఫిటబుల్ గా ఉన్నాను. అండ్ ఈ 70,000 అనేది యాక్చువల్ గా నేను లాంగ్ టర్మ్ కోసం పెట్టాను, బట్ మార్కెట్ పడుతూ ఉండడం వల్ల 70,000 షార్ట్ టర్మ్ లాస్ అయితే కనబడుతుంది. బట్ ఎనీహౌ ఈ లాస్ ని నేను బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఈ లాస్ మేకింగ్ స్టాక్స్ ని కానీ మ్యూచువల్ ఫండ్స్ ని కానీ నేను మార్చ్ 28 లోపు గనక అమ్మాను అని అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఒక స్వింగ్ ట్రేడింగ్ లాగా కనపడుతుంది, సచ్ దట్ నా షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ అయితే నేను ఈ స్టాక్స్ ని కానీ మ్యూచువల్ ఫండ్స్ ని కానీ లాంగ్ టర్మ్ ఉద్దేశంతో కొన్నాను. అందుకని దీన్ని మళ్ళీ 4th April రోజున, అంటే మార్కెట్ మనకి 1st, 2nd, 3rd రోజున మనకి రన్నింగ్లో లేదు, అందుకని 4th April రోజున నేను తిరిగి వీటిని బై చేస్తాను. అప్పుడు నేను 2 lakhs కాకుండా 70,000 తగ్గించి అంటే 130,000 మాత్రమే ట్యాక్స్ పే చేస్తాను. అప్పుడు నాకు దాదాపుగా 10,500 రూపాయలు ట్యాక్స్ అనేది తగ్గుతుంది. అయితే ఈ లాంగ్ టర్మ్ స్టాక్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ అమ్ముతున్నప్పుడు మళ్ళీ కొనడానికి మేబీ ఛార్జెస్ పడచ్చు, కానీ ఆ ఛార్జెస్ అనేవి నాకు 400 to 500 rupees లోపు అయిపోతాయి కాబట్టి నాకు ఒక 10,000 rupees అయితే క్లియర్ గా ట్యాక్స్ లో సేవింగ్స్ కనపడుతున్నాయి. అండ్ అలాగే నేను నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఇయర్ లో ఏవి సెల్ చేయలేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉద్దేశం ఏంటి, 2022 April 1st కంటే ముందు నేను ఏవైతే స్టాక్స్ బై చేశానో, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఏవైతే బై చేశానో, 1 year హోల్డింగ్ పీరియడ్ తర్వాత వాటిని అమ్మితే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఎవ్రీ ఇయర్ మనం ఒక 1 lakh rupees లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకు అలాగా అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. సో ట్రైడెంట్ని నేను ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను 2020 ట్రైడెంట్ అనే స్టాక్ని బై చేశాను. నేను బై చేసిన యావరేజ్ ప్రైస్ వచ్చేసి 4.2 rupees అండ్ దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 27 rupees ఉంది. యాక్చువల్గా నేను బై చేసింది 10,000 రూపాయలకే కానీ ఇప్పటికీ దాదాపుగా అవి 54,000 rupees దాకా పెరిగాయి. సో నాకు ఈ ఇయర్ గనక నేను వాటిని అమ్మితే నాకు లాంగ్ టర్మ్ ప్రాఫిట్ లాగా ఒక 40,000 రూపాయలు కనపడుతుంది. కానీ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 1 lakh rupees ఏదైతే ఉందో దాని మీద అలాంటి ట్యాక్స్ ఉండదు కదా. అందుకని ఈ 40,000 నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. మరి యాక్చువల్గా నేను ఇంకా లాంగ్ టర్మ్ ఉద్దేశంతో ఉన్నాను. ఈ స్టాక్ బై 2027 అంటే ఇంకొక 3-4 సంవత్సరాల్లో 100 రూపాయలు టచ్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. అందుకని నేను ఈ స్టాక్ని మళ్ళీ బై చేస్తాను. అయితే ఒకవేళ నేను ఈ స్టాక్ని 2027 దాకా గనక హోల్డ్ చేసుకుంటే అప్పుడు నా ప్రాఫిట్ 2 lakhs అవుతుంది. కాబట్టి 1 lakh మీద నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే 1 lakh మీద 10% ట్యాక్స్ పే చేయాలి కాబట్టి 10,000 రూపీస్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది.
బట్ ఇప్పుడు నేను వీటిని మార్చిలో అమ్మేసి ఏప్రిల్లో కొనడం వల్ల ఏమవుతుంది అని అంటే 2027కి 150,000 రూపీస్ మాత్రమే నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బుక్డ్ ప్రాఫిట్ కనిపిస్తుంది. అలాంటప్పుడు ట్యాక్స్ 5,000 రూపీసే పడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10,000 రూపీస్ పే చేయాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో, సో సిమిలర్ కండిషన్స్లో ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అవ్వడం వల్ల 5,000 రూపీస్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఇలాంటప్పుడు కూడా నేను అది జీరో ట్యాక్స్ తీసుకురావడానికి ఏం చేస్తాను అని అంటే 2027లో అన్ని స్టాక్స్ అమ్మేయకుండా కేవలం 100,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేదాకా మాత్రమే స్టాక్స్ని అమ్మేసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మళ్ళీ రిమైనింగ్ స్టాక్స్ని అమ్మడం ద్వారా ఎవ్రీ ఇయర్ 1,00,000 మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకుంటుంటే ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో ట్యాక్స్ అని అర్థం. అయితే ఈ ఇయర్లో నేను కేవలం ట్రైడెంట్ స్టాక్ అంటే 40,000 రూపీస్ ప్రాఫిటే బుక్ చేసుకోవట్లేదు. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో డీమార్ట్ కూడా ఉంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు డీమార్ట్ స్టాక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డీమార్ట్ని నేను 2021లో బై చేశాను అండ్ దాని యొక్క యావరేజ్ ప్రైస్ 2,200 రూపీస్ దగ్గరలో బై చేశాను అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,500 దగ్గర ఉంది. అంటే నాకు దాదాపుగా 13,000 రూపాయలు ప్రాఫిట్ కనపడుతుంది. యాక్చువల్గా నాది లాంగ్ టర్మ్ వ్యూలో ఇది 10,000 దాకా రీచ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది ఇంకొక 4 ఇయర్స్ తర్వాత. కానీ ఇప్పుడే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని ట్యాక్స్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ నేను ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే 2027 దాకా వెయిట్ చేస్తే నాకు ఒక 78,000 రూపాయలు ప్రాఫిట్ కనబడుతుంది. అయితే ట్యాక్స్ మనకి 7,800 రూపీస్ దాకా పడచ్చు. అంటే నేను ట్రైడెంట్ కూడా ఒక 1,00,000 ప్రాఫిట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను అండ్ డీమార్ట్ అమ్మాల్సి వస్తే 7,800 రూపీస్ అనేది ట్యాక్స్ పడుతుంది అని అనుకుంటున్నాను. అందుకని నేను మార్చ్లో బుక్ చేసుకుని 13,000 రూపీస్ని అండ్ అలాగే ఫస్ట్లో నేను ఇన్వెస్ట్ చేసిన 22,000 రూపీస్ని రీఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ 2027లోపు నేను అనుకున్నట్టు డీమార్ట్ 10,000 రీచ్ అయింది అని అంటే నేను ఎలాంటి ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయకపోతే 78,000 నేను ఆ ఇయర్లో ప్రాఫిట్ చూపించాల్సి వస్తుంది. కానీ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడం ద్వారా కేవలం 65,000 రూపీస్ ప్రాఫిటే చూపిస్తాము. దీనివల్ల ఎలాంటి ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయకపోతే 7,800 ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. బట్ ఒకవేళ మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తున్నామంటే అది కూడా కేవలం ఒకసారి చేస్తేనే 6,500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. బట్ మల్టిపుల్ ఇయర్స్లో మల్టిపుల్ టైమ్స్ నేను ట్యాక్స్ హార్వెస్టింగ్ చేశాను అని అంటే అలాంటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ జీరో ట్యాక్స్ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అయితే సింగిల్ టైం కాకుండా మల్టిపుల్ టైమ్స్ కనుక నేను ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తే అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్ నేను 1,00,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నప్పుడు 10 సంవత్సరాల్లో 10,00,000 రూపాయలు నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయాలి అని అనుకుంటే ఎయిదర్ షార్ట్ టర్మ్ ఈక్విటీ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్లో ఏవైతే మనకి ప్రాఫిట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ట్యాక్స్ని మనం తగ్గించుకోవచ్చు లేదా లాంగ్ టర్మ్కి సంబంధించిన ట్యాక్స్ని మనం తగ్గించుకోవచ్చు. సో దీనికోసం మనం ప్రిఫరబుల్లీ ఏం చేయాలి అని అంటే ఒకవేళ మనం షార్ట్ టర్మ్లో కనుక ప్రాఫిట్స్ వచ్చాయి అని అంటే అలాంటప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో అంటే 1 ఏప్రిల్ 2022 తర్వాత ఏవైతే స్టాక్స్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టామో వాటిల్లో లాస్ మేకింగ్ షేర్స్ కనుక మనం సెల్ చేశాము అని అంటే అలాంటప్పుడు అది షార్ట్ టర్మ్ లాగా కనపడుతుంది. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఆఫ్సెట్ అయిపోయి మ్యాక్సిమం మనం జీరో ట్యాక్స్ వరకు తీసుకురావచ్చు. నెక్స్ట్ అలాగే లాంగ్ టర్మ్లో మనకి ట్యాక్స్ హార్వెస్టింగ్కి 3 రకాల సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎయిదర్ మీకు లాస్లో ఉండొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, మేబీ 1,00,000 రూపీస్ ఈ పర్టికులర్ ఇయర్లో లాస్ బుక్ చేసుకున్నారు అని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే దాదాపుగా 2,00,000 రూపాయలు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది. అప్పుడు ఓవరాల్గా 1,00,000 ప్రాఫిట్ మీకు కనపడుతుంది కాబట్టి మీకు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ 2 లాక్స్ ఏవైతే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో అవి మార్చ్ ఎండ్ అవ్వడం కంటే ముందే వాటిని మీరు సెల్ చేసి మళ్ళీ ఏప్రిల్ 1 రోజున లేదా ఏప్రిల్ 1 వీక్లో కనుక మీరు బై చేశారు అని అంటే అలాంటప్పుడు మీ రీఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని మీరు ట్యాక్స్ చాలా వరకు తగ్గించుకోగలుగుతారు. అలాగే సిమిలర్గా మీకు ఎలాంటి ప్రాఫిట్ లేదు అని అనుకుందాం, సో జీరో ప్రాఫిట్ ఉంది అని అనుకుందాం, అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే 1,00,000 రూపీస్ వరకు మీరు ప్రాఫిట్ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్లో 0% ట్యాక్స్ తీసుకోగలుగుతారు. లేదు ఒకవేళ మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, ఒక 3,00,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అని అనుకుందాం, సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మార్చ్ 2022 కంటే ముందు కొన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లాస్ మేకింగ్ షేర్స్ని కనుక మీరు అమ్మేసి ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని తగ్గించుకుంటే మీ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనం లాజికల్గా మన హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ చేసుకుంటూ షార్ట్ టర్మ్లో అండ్ అలాగే లాంగ్ టర్మ్లో ట్యాక్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్ లాజిక్స్ని అప్లై చేస్తే ట్యాక్స్ని 0 వరకు తీసుకురావచ్చు. సో ఇలా మీకు ట్యాక్స్ హార్వెస్టింగ్ మీద కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే మీకు ట్యాక్స్ హార్వెస్టింగ్ 28 మార్చ్ లోపు చేస్తే మంచిది. కాబట్టి 28 మార్చ్ దాకా నేను ఏవైతే కమెంట్ సెక్షన్లో ట్యాక్స్ హార్వెస్టింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తాను, వాటికి నేను నా పర్సనల్గా ఆన్సర్ చేస్తాను. హోప్ ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్
ఇన్వెస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని మీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాఫిట్స్ని జీరో ట్యాక్స్కి తీసుకురాగలుగుతారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.